అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అంబరీషుడు. అంబరీషుడిని గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుందాము. నాభాగుడి కొడుకైన అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు. అతని భక్తికి మెచ్చి విష్ణువు అతనికి తన సుదర్శన చక్రాన్ని ఇస్తానన్నాడు. కానీ అంబరీషుడికి దానితో ఎన్నడూ ఉపయోగము కలగలేదు. అంబరీషుడు అనేక అశ్వమేధ యాగాలు చేశాడు. యాగాలు ముగిసినప్పుడు అంతులేని దాన ధర్మాలు చేసేవాడు. ఒకనాడు అంబరీషుడు ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి గడియలలో భోజనానికి కూర్చున్నాడు. అంతలో దూర్వాసుడు వచ్చినట్లు తెలిసింది. అంబరీషుడు తన భోజనం ముందు నుంచి లేచి దూర్వాసునుడికి స్వాగతం చెప్పి భోజనానికి ఆహ్వానించాడు. స్నానం చేసి వస్తానని దూర్వాసుడు నదికి వెళ్ళాడు. కానీ ఎంతసేపటికి అతిథి రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి, పారణ చెయ్యాలి. కానీ అతిథిని వదిలి తాను తినలేక అంబరీషుడు జలపానం చేశాడు. సరిగ్గా ఆ సమయంలో దూర్వాసుడు వచ్చి నాకు పెట్టకుండా ఉపవాస భంగం చేస్తావా అని మండిపడ్డాడు. దూర్వాసుడు తన జటను ఒకదాన్ని పెరికి నేలకేసి కొట్టేసరికి మహాకృత్య పుట్టి అంబరీషుడిపైకి వచ్చింది. ఆ క్షణంలో అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్మరించాడు. ఆ చక్రం మహాకృత్యను చంపేసింది. రాక్షసుణ్ణి చంపిన సుదర్శన చక్రం దూర్వాసుడి వెంట పడింది. దాన్ని ఆపటానికి దూర్వాసుడి శక్తి చాలలేదు. దూర్వాసుడు పారిపోయి అరణ్యంలో దాక్కున్నాడు. సుదర్శన చక్రం తాకిడికి అరణ్యంలో కార్చిచ్చు పుట్టింది. దూర్వాసుడు సముద్రంలో దాగాడు. చక్రం సముద్రంలో ప్రవేశించి కల్లోలం పుట్టించింది. ఎక్కడా రక్షలేక దూర్వాసుడు వెళ్ళి రక్షించమని విష్ణువు కాళ్ళు పట్టుకున్నాడు. అంబరీషుణ్ణి శరణు వేడమని విష్ణువు సలహా ఇచ్చాడు. దూర్వాసుడు వెళ్ళి అంబరీషుణ్ణి శరణు తెచ్చాడు. అప్పుడు కానీ సుదర్శన చక్రం దూర్వాసుణ్ణి వదిలిపెట్టలేదు. ఒక సజ్జనుడి మంచితనంతో ఒక దురహంకారికి బుద్ధి వచ్చింది. విన్నారు కదా, దురహంకారం పోతే అది ఋషులకు దేవతలకు కూడా తప్పలేదు. ఇంకా మానవులమెంత? అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడే మనం సన్మార్గంలో ఉండగలుగుతాము. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.